సో ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అయితే 400 సంవత్సరాలు చరిత్ర. ఆలయమా చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుని యొక్క చిట్ట రాస్తాడనేసి మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ చిత్రగుప్తుని గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే పూర్తి వివరాలు అయితే ఆలయం గురించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఆలయం ఓపెన్ ఇంకా కాలేదు, ఓపెన్ 5 గంటలకు అయితే తెరుస్తారు ఆలయాన్ని. సో చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుడు కూడా యము ధర్మరాజు దగ్గర మన పాపుల యొక్క పాపాలు పాప ఫలాలు కర్మ ఫలాలను కూడా రాస్తాడు, చిట్ట అనేది రాస్తాడు చిత్రగుప్తుడు. అలాంటి చిత్రగుప్తునికి ఆలయం అయితే కాంచీపురంలో ఒక ఆలయం ఉంది, అలాగే ఒరిస్సాలో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయం ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయము అతి పురాతనమైన ఆలయం, ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెబుతుంటారు. సో ఈ ఆలయం గురించి నేను చదివాను. సో అందుకే ఈ ఆలయానికి ఎలాగైనా సరే దర్శించి ఒక వ్లాగ్ ఒక వీడియో చేద్దామనేసి నేనైతే వచ్చాను. హనుమంతుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆలయం అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో వెళ్ళగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ అలాగే నందీశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది, అలాగే పక్కకు ఎడమ సైడ్ పక్కకే చిత్రగుప్తు వారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు. అయితే ఈ పాపాలను ఎవరు చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా బ్రహ్మ మనంలోనే ఒక ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణి సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్ట తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్తుడు అని గరుడ పురాణం కూడా చెప్తుంది. అయితే యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు అయితే ఉన్నాయి. అయితే రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యం వెళ్ళిన అయోధ్యలో చిత్రగుప్తుడు దేవాలయం ఉంది, స్వయంగా రాముడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతీతి కూడా. అయితే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు ఆ ఆలయం. అయోధ్యలో ఉంది చిత్రగుప్తుని ఆలయం. అయితే చిత్రగుప్తుడు బ్రహ్మచర్యంలో నేరుగా పుట్టిన బిడ్డ. చిత్రగుప్తుడు గరుడ పురాణంలో లిఖితపూర్వకంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన ప్రతిపాని గిట్టగా మానదు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, ఎందుకంటే విధి విధానం అన్ని దాని నుంచి ఎవరు తప్పించుకోలేనని, మృత్యువుల్లో ఎప్పుడైనా సీత తీరాల్సిందని, మరణించిన తర్వాత ఏమవుతామని ఇది ఎప్పటికీ రహస్యమని, దీని గురించి వేదాలు పురాణాల్లో మాత్రమే భూలోకం మీద దివ్యలోకం ఉంటుందని, అక్కడ మృత్యుశోకమే ఉండదని, దివ్యలోకంలో దేవతలు నివసం ఉంటారని అనేది, బ్రహ్మ విష్ణు శివలోకాలు ఉంటాయనేది, కర్మఫలాలను పాపకార్యాలను దోషులను వారిని యమలోకం వెళ్లాల్సి ఉంటుందని ఈ చిట్టాలను రాసేది చిత్రగుప్తుడు. బ్రహ్మ శరీరం నుండి నేరుగా పుట్టిన చిత్రగుప్తుడు 11,000 సంవత్సరాల ధ్యానముద్రలో బ్రహ్మదేవుడు ఉండగా ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచి చూసేసరికి అజానుభావుడుగా కనిపిస్తాడు. చేతిలో పుస్తకము, పెన్ను, నడుము భాగంలో కత్తి కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ, పురుష నీవు ఎవరి అని, ఆ చిట్ట నుంచి వచ్చావని అనగా, అప్పుడు ఆ పురుషుడు మీ చిత్ర శరీరం నుంచే గుప్తంగా రహస్యంగా వచ్చానని, నివాసం ఉన్నానని చెప్తాడు. అయితే చిత్ర అంటే శరీరం, గుప్త అంటే రహస్యంగా ఇలా నివాసం ఉన్న బ్రహ్మ శరీరంలో ఇలా నివాసం ఉన్నందుకు గాను బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నారు, నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త, అదే పేరుతో వెలుగొందుతావు. అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకున్న వారి మంచి చెడ్ల గురించి తెలుసుకొని పాపాత్మలను శిక్ష పడే విధంగా కృషి చేస్తావనేసి బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చిత్రగుప్తుడు యమ ధర్మరాజు దగ్గర పాపుల యొక్క కర్మలను, వారి యొక్క జీవిత పాపకర్మాలను రాయడానికి చిత్రగుప్తుడు ఈ విధంగా వాళ్ళ పాపకర్మలను రాస్తూ ఉంటాడు. చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యదక్షిణి నందిని, ఈమె బ్రాహ్మణ స్త్రీ. నలుగురు కొడుకులు, వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుర్లు ఉన్నారు, వారి పేర్లు పక్షిని, మాలతి, రంభ, నర్మద. రెండో భార్య పేరు పార్వతి, శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ. 8 మంది కొడుకులు ఉన్నారు, వారి పేర్లు చారు, సుచారు, చిత్రాగ్య, మతిమాన్, హిమవన్, చిత్రాచారు, అరుణ, జితేంద్రలు. కూతుర్లు 8 మంది. రెండో భార్య యొక్క సంతానం కూతుర్లలో 8 మంది పేర్లు భద్రకారిణి, భుజగాక్షి, గడికి, పంకజాక్షి, కోకల్తూత్, సుఖ్దేవి, కామ, కాల్, సౌభాగ్యనీలు. వేదాలలో కూడా చిత్రగుప్తుని గురించి ఉంది. ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజల్లో పెన్ను, పేపరు, ఇంకు, తేనె, ఒక్కపొడి, అగ్గిపెట్టే చక్కెర, గంధం, చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజల్లో ఎద్దుతోగన్ని, ఒడ్లు, ఎర్ర గుమ్మడి పండు, కట్లు లేని గంప మొదలైనవి విశేష ద్రవ్యాలు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ 4 గుణాలు కలిగిన చిత్రగుప్తుని కొలుస్తారు. చిత్రగుప్తుని గురించి ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాము మరిన్ని విషయాలు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీ గణేశ.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వ లోకానాం విష జయభవ రోగినాం ఇదే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తి నమః చిత్రగుప్త దేవాలయం పాదపస్సిలో చిత్రనాక కందికల్ గేట్ బ్రిడ్జి కింద పాదపస్సి చిత్రగుప్త దేవాలయం 450 సంవత్సరాల గుడి ఇది అప్పట్లో నిజాం సర్కార్ వారు కట్టించిన గుడి ఇది చిత్రగుప్తుడి ఇద్దరు భార్యలు చిత్రగుప్తుడు ఫస్ట్ భార్య పేరు ఈరావతి సెకండ్ భార్య పేరు దక్షిణావతి 12 మంది సంతానం ఫస్ట్ భార్యకు 4 కొడుకులు సెకండ్ భార్యకు 8 మంది కొడుకులు మొత్తం 12 మంది సంతానం చిత్రగుప్తుని సంఖ్య 7 ఎప్పుడు చేసినా 7 ప్రదక్షిణాలు చేయాలా 7 దీపాల ముట్టేయాలి చిత్రగుప్తుని వాహనం తాబేలు చిత్రగుప్తునికి పూజ వరం ప్రత్యేకంగా చేస్తారు బ్రహ్మముహూర్తంలో మబ్బులు 4 గంటల నుంచి పూజలు చేస్తారు అభిషేకం ఒకటేమో 4కి ఒకటేమో 5:30కి ఒకటేమో 7కి 3 బ్యాచ్లు ఉంటాయి 4కి ఒక బ్యాచ్ 5:30కి ఒక బ్యాచ్ 7కి ఒక బ్యాచ్ అభిషేకం టికెట్ 500 రూపీస్ ఉంటుంది బుధవారం ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి నో వాళ్లకు పంచఖండవ లోపలికి పంపిస్తాము పంచఖండవ ఉంటే లోపలికి పంపిస్తాము దేవుని గోత్రనామాల మీద కేతు గ్రహ రావు గ్రహ పూజలు ఇలా ఉంటాయి ఇలా ఏ ఇబ్బందులు ఉన్నా పూజ చేస్తాం ప్రత్యేకంగా అయితే వివాహం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ సంతానం కోసం కానీ ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా 7 బుధవారాలు అభిషేకాలు చేయించుకోవాలి ప్రతి బుధవారం 500 రూపీస్ కట్టాలా అభిషేకం చేయాలి అలాగా ఎప్పుడు చేసినా బుధవారాలు చేయాలా చిత్రగుప్తునికి చాలా పవర్ఫుల్ చాలా ప్రత్యేకంగా పబ్లిక్ వస్తున్నారు చిత్రగుప్తుని గుడి ఉన్నాయి ఫస్ట్ ఏమో లక్నోలో ఒక గుడి మళ్ళీ మన తెలంగాణలో ఏమో చిత్రనాక కందికల్ గేట్ రెడ్డి ఇక్కడ కందికల్ గేట్ బ్రిడ్జ్ కింద ఒకటి తెలంగాణలో ఇక్కడ మళ్ళీ నార్త్లో ఏమో లక్నోలో 2 గుడులు ఉన్నాయి ఇండియాలో చూశారు కదా ఫ్రెండ్స్ చిత్రగుప్తుని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఇక్కడ ఉన్న పంతులు గారు థ్యాంక్ యూ సో మచ్